లవ్ అంటే రోజు చూసుకోవటానికి వీడియో కాల్స్ అలా ఉండేవి. వాళ్ళ అమ్మా నాన్న పడుకున్న తర్వాత ఫోన్ చేయాలి కాబట్టి నేను అప్పటిదాకా వెయిటింగ్ ఫోన్ వెంకట. ఒకరికి ఒకరై ఉంటుంటే తీసుకుని వెళ్ళి గుద్దే టైంలో పొరపాటున నాకు కాలు ఎక్కడో పట్టుమని లేపేసి బాడీ అంత హెవీ బాడీ అలా తిరిగి పడ్డాను కాలు పక్కడిపోయి. చిన్నప్పటి నుంచి మీరు ఎత్తుకుని పెంచినప్పుడు ఇప్పుడు సినిమాలో హీరోగా చేశారు అని అంటే వాడు ఏడుస్తుంటే నాకు ఏడిపోచ్చింది. తారక్ గారు పైకి ఆ హుందాగా ఉన్న ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాత్రం చాలా సరదాగా ఉంటారు. నాకు కూడా షూటింగ్ లేదు, మనం అలా సరదాగా కాసేపు ఒక గంట గంటన్నర తిరిగి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము వెళ్లాల్సింది జూబ్లీస్ అటువైపు వెళ్ళి ఏదో తిరుగుదాం అనుకుంది. ఇటు లెఫ్ట్ కి తిప్పాడు. ఏంటి లెఫ్ట్ కి తిప్పాడు అనుకుంటున్నా, ఈ లోపల కరెక్ట్ గా క్లచ్ అని రెండు సౌండ్లు వినపడ్డాయి. రెండు డోర్లు లాక్. ఏ నాకు షూటింగ్ ఉంది, నువ్వు నా సరదాగా వస్తున్నావు, గంట సేపు కాదు హోల్ డే నాతోటే. చివర్లో కూర్చొని చూసాను అన్నారు, మీ అబ్బాయి ఏడిస్తే మీకు ఏడుపు వచ్చింది అన్నారు తండ్రిగా. బట్ ఏమైనా ఇబ్బంది పడ్డారా కొన్ని సీన్లు అప్పుడు? నేను రీసెంట్ గా సుమా గారిని కలిసి కూడా అదే అడిగాను, కానీ కొంచెం రొమాన్స్ ఎక్కువైనట్టుంది సుమా గారు, లిప్ లాక్స్ ఉన్నాయి కదంటే అది యాక్టింగ్, మా ఆయన ఇచ్చిన మా కొడుకు చేసిన నాకు ఓకే అన్నారు ఆవిడ నా ఇంటర్వ్యూలో. నా ఇంటర్వ్యూ 30 ఏళ్ల క్రితం లేదో 20 ఏళ్ల క్రితం అంటే పెళ్ళైనప్పుడు చెప్పుంటే సరిపోయేది. అసలు లగేరో మున్నాబాయి ఉండేవాడు కదా నాకు మొన్న చెప్పారు. అంటే నేను చేసిన సినిమాల్లో కూడా ఎక్కువ శాతం నాది కూడా హైలీ రొమాంటిక్ సాంగ్స్ ఉండేవి. ఆఫ్ కోర్స్ నో లిప్ లాక్స్ అనుకోండి, అదే కదా చెప్తాను. 20 ఏళ్ల క్రితం చెప్పింటే లగేరో మున్నాబాయి అసలు డైరెక్ట్ బాలీవుడ్ వెళ్ళిపోయి మీరు ఇక్కడే అక్కడ హిందీ సినిమా మున్నాబాయ్ లగేరో మున్నాబాయ్ అయితే ఇక్కడ లగేరో రాజీవ్బాయ్ అనేవాడు. సో అఫ్కోర్స్ అవన్నీ ఏదైనా యాక్టింగ్ దీంట్లోనే, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇది అనుకోండి, జస్ట్ ఫర్ ఫన్ సేక్ చెప్తున్నా. అది ఇట్ డిమాండెడ్, ఆ యూత్ ఇప్పుడున్నది రిప్రజెంట్ చేస్తూ మీరు అన్నట్టుగా కొంచెం అటు కొంచెం పాలు ఎక్కువైందేమో, ఎస్ ఐ డూ అగ్రీ కొంచెం పాలు ఎక్కువైందని, బట్ ఇట్ ఈస్ నెసరీ ఇప్పుడున్న ట్రెండ్కి దానికి కొంచెం ఎస్, బికాస్ చేంజింగ్ ఆర్ మన మనదంతా చేంజ్ అవుతూ వస్తుంది స్లోగా. ఇదివరకు ఉన్నట్టు 1940లో ఉన్నట్టు 50లో ఉన్నట్టు సినిమా లేదు. తర్వాత తర్వాత మారింది, ఆ తర్వాత మారింది, ఆ తర్వాత మారింది, ఆ తర్వాత ఇంకా మారింది, వస్తుంది ఇప్పుడు. సో న్యాచురల్లీ కొంచెం ఇప్పుడున్న టైమ్స్కి కొంచెం కావాలి. యా మీరు అన్నట్టు ఎస్ లిటిల్ బిట్ కొంచెం మోతాదు ఎక్కువ ఉంది. ఓకే సరే, ప్రేమ టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీది సుమా గారిది లవ్ మ్యారేజ్ మొత్తం అందరికీ తెలుసు తెలుసు. బట్ ఈ టైంలో అంటే లవ్ అంటే మాట్లాడుకోవటానికి వాట్సాప్లు, రోజు చూసుకోవటానికి వీడియో కాల్స్ అలా ఉండేవి. మీ టైంలో కొంచెం ప్రేమించుకున్న తర్వాత కొన్ని కొన్నిసార్లు మీరు షూటింగ్ అప్పుడు లేకపోతే ఆవిడ ఏదైనా బిజీ ఉన్నప్పుడు దూరంగా ఉండాలి, కలుసుకోవాలన్నా చూడాలన్నా చూడాలన్నా కొంచెం టైం పెట్టేది, అప్పుడు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు సార్? ఎప్పుడు దూరంగానే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మేము ప్రేమించుకున్న టైంలో తను అప్పటికి నోన్ ఫేజ్ ఆన్ టెలివిజన్, నేను అప్పటికి నోన్ ఫేజ్ ఆన్ టెలివిజన్. సో మేము కలవడానికి ఎక్కడా లేదు ఛాన్స్, ఏ పార్కుల్లోనో లేకపోతే సినిమా హాళ్ళలోనో వెళ్ళి కలుద్దామంటే ఛాన్స్ లేదు. సో రోజు ఫోన్ మాత్రం రాత్రి 9:30 తర్వాత ఫోన్ చేసేవాడిని. తనకు కూడా 9:30 తర్వాతే చేసేది, ఎందుకంటే తను చేయాల్సిందే నేను చేయను. వాళ్ళ అమ్మా నాన్న పడుకున్న తర్వాత ఫోన్ చేయాలి కాబట్టి నేను అప్పటిదాకా వెయిటింగ్ ఫోన్ వెంకట్ లిటరల్గా వెయిటింగ్. నా ఫ్రెండ్ ఉన్నాడు రాఘవ అని, వాడు నా పక్క నాతో పాటే మా ఇంట్లో ఉండేవాడు మహర్షి రాఘవ అని. సో నా ఫ్రెండ్ వాడు నా పక్కనే, నా పెళ్ళయ్యేంత వరకు వాడు నాతోటే మా ఇంట్లోనే ఉన్నాడు. సో వాడు మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, యాక్టర్ కూడా, మీకు చూస్తే తెలిసిపోతుంది, ఫోటో కూడా పంపిస్తారు. వాడు నాతో పాటు రూమ్లో ఉండేవాడు. నేను 10 గంటల తర్వాత ముసుగేసుకొని సుమా అని మాట్లాడుతుండేవాడిని వాడికి, ఒరే నువ్వేంట్రా ఫ్యాన్ ఏం చేయవాడిని కాదు, ఎందుకంటే ఆ ఫ్యాన్ సౌండ్కి కరెక్ట్ వినపడదు కదా అని. ఒరే నిద్రొస్తోంది రా అని వాడు, సమస్యలు ఏదైనా ఉండని కాసేపు. సో అలా మాట్లాడుతుండేవాడిని సో ఫోన్లో. తర్వాత సండే మాత్రం సంగీత్ థియేటర్ దగ్గర తను క్లాస్కి వస్తుంది, డాన్స్ క్లాస్కి. హైదరాబాద్నా సార్? హైదరాబాద్. ఓకే. సంగీత్ సంధ్య కాదు, సికింద్రాబాద్. ఓకే సికింద్రాబాద్. ఓకే అక్కడికి వెళ్ళి
ఏం కొనాలో తెలిసేది కాదు, ఎలా చెప్పాలో తెలిసేది కాదు. కానీ ఇందులో తెలివి ఉపయోగించేవాడిని. ఏంటి, అందరు ఇచ్చే విధంగా పూల బొక్కే అవన్నీ ఇస్తే మామూలు జనరల్, ఈ జనరల్కి కొంచెం హట్కే అని చెప్పేసి ఒక రోజు ఒక గ్రీటింగ్ కార్డు, అలాగే ఒక చాక్లెట్ సండే సండే ఇది పట్టుకొని ఇచ్చేవాడిని. ఇదేంటి, ఇవి ఇచ్చిన తర్వాత ఇచ్చి ఆ చాక్లెట్ మాత్రం తినేది, మిగతా ఈ రోజు ఈ గ్రీటింగ్ కార్డు ఇవి నాకు ఇచ్చి పంపించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే, ఇంటికి తీసుకెళ్తే దొరికిపోతుంది కదా, అవన్నీ ఉన్నాయి నా దగ్గర, నా దగ్గరే ఉంటాయి. ఉన్నాయా సార్? ఓకే ఓకే. సో అలా కొద్ది కాలం, దాదాపుగా 1 ఇయర్ దాకా అలాగే నడిచింది. ఇక ఆ తర్వాత ఇక ఎలా అయింది అంటే అందరికీ తెలుసు, మధ్యలో బ్రేక్, బ్రేకప్ దాకా వెళ్ళిందా సార్? మధ్యలో బ్రేక్ అంటున్నా, ఖచ్చితంగా బ్రేక్. అంటే ఏదో సినిమా విషయంలో వచ్చి సినిమా వద్దులే అని ఏదో అన్నా, కట్ 2 రోజుల నుంచి ఫోన్. అంటే కనీసం మనిషికి సంజాయిషి చెప్పుకోవడానికో ఏదో ఉంటుంది కదా, అలాంటివి కూడా ఏమి లేకుండా కట్టు, అసలు ఫోన్ ఎత్తడం మనిషి ఓరిని ఎత్తితే కదా, ఫోన్ చేస్తే నేను రింగ్ చేస్తే ఎత్తి నా వాయిస్ వినపడంగానే కట్టు. సరే నేను ఇంకా ఏదో ఏదో అనుకుందిలే అని చెప్పేసి నేను కూడా చలో లైట్లో. మరి చివరికి ఎలా క్షమించారు సార్? ఎవరు? సుమగారు. నన్నా? అబ్బాబ్బే, నేను మళ్ళీ నేను నా ప్రయత్నాలు నేనే, నేను ఇందులో నిష్ణాతుణ్ణి కాబట్టి మీరు ఎలా పడేయాలని అమ్మాయి నా దగ్గర క్లాసులు తీసుకోండి. అయితే అయిపోయింది, సరే నేను కూడా ఇంకా చలో అని చెప్పేసి నా పనిలో నేను నా బిజీగా ఉన్నా, నా యాక్టింగ్ ఉన్నా ఇది. మళ్ళీ టెలివిజన్ది ఓట్ అంటే మొత్తం అంతా డెమోక్రటికల్గా ఓట్లు అవన్నీ జరగాలి అని చెప్పేసి పోలింగ్ జరుగుతుంది. అది ఫస్ట్ టైం టెలివిజన్ దీంట్లో. మా నాన్నే అన్ని కూర్చొని దగ్గర నుండి ఫార్మాట్ చేశారు, బైలాస్ అవన్నీ రాశారు. మా దగ్గర ఉన్న శ్రీలక్ష్మి అవుట్డోర్ యూనిట్ అనే డబ్బాలు ఉండేవి, అవన్నీ లైట్లకు పెట్టేవి. ఆ డబ్బాలని మేము బ్యాలెట్ డబ్బాలుగా పెట్టి మేమందరం దాంట్లో పనిచేశాం. నేను మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అంతా, అంటే బ్యాక్ ఎండ్. అప్పుడు సుమ కంటెస్ట్ చేసింది ఫస్ట్ టైం అక్కడ, తను షీ వాజ్ దేర్ ఓట్లు లెక్కింపు దగ్గర తనుంది. నేను మళ్ళీ అక్కడ చాలా దీనంగా ఫేస్ పెట్టాను జాలీగా, ఏంటి అన్నట్టుగా. మళ్ళీ ఎందుకో సరే అని మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తింది. తర్వాత మాట్లాడుకున్నాం, సరే ఇంకా మాట్లాడుకున్న తర్వాత వెంటనే ఎవ్రీథింగ్ మూడ్ వెరీ ఫాస్ట్. వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి తెలిసిపోవడం, చెప్పేయడం, మాది వెంటనే బిట్రోతులు అయిపోవడం, అక్కడి నుంచి పెళ్ళి ఫిక్స్ అవ్వడం, పెళ్ళి కూడా అయిపోవడం. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో బిజీ, ఆవిడ యాంకర్గా బిజీ, ఈ బిజీ టైంలో ఒకరికొకళ్ళు టైం ఇచ్చి పుచ్చుకోవటం, ఎందుకంటే మీకంటూ కొన్ని ఇంపార్టెన్స్ డేస్ ఉంటాయి. సో అలా ఎప్పుడైనా అవి మిస్ అవ్వటం, ఆవిడ ఫీల్ అవ్వటం, మళ్ళీ బుజ్జగించటం ఉంటాయి కదా, ఇలా జరిగాయి. ఎందుకు జరగకుండా ఉంటాయి, అవుట్డోర్కి వెళ్ళాలి, అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళాలి. ఆ టైంలోనే తన బర్త్డే రావడం, ఇప్పుడు మొన్న ఈ మధ్యనే ఒక మామూలుగా నువ్వు అక్కడ నేను ఇక్కడ అని ఒక పాట పెట్టాను. అంటే మా పెళ్లి రోజు అనుకుంటా, అప్పుడు ఐ వాజ్ షూటింగ్ ఆ పక్కన ఎక్కడ వేరే ఊళ్ళో ఉన్నాను, అక్కడి నుంచి నేను ఓన్లీ సరదాగా పాట పాడాను నేను ఇక్కడ నువ్వు అక్కడ అని చెప్పేసి. అలాంటివి ఉంటాయి, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి, బట్ ప్రొఫెషన్ అలాంటిది. ఓకే సార్, ఇన్నేళ్ళ కెరీర్లో మీరు సుమగారికి కానీ, సుమగారు మీకు కానీ ఇచ్చిన ఒక బెస్ట్ సర్ప్రైజ్, ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోలేను అనుకునేలాగా? బెస్ట్ సర్ప్రైజ్ అంటే మన 50th బర్త్డే అని, అంటే తను వచ్చి నీది నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం రా, మామూలుగా ఏదో ఒకళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచేసింది, నాకు నేను ఎవరైతే చాలా ఇంపార్టెంట్ అను వెరీ క్లోజ్డ్, నేను అంటే మరీ నాకు చాలామంది ఉండరు, వెరీ క్లోజ్డ్గా ఉందనుకున్న వాళ్ళందరినీ పిలిచింది. చూస్తే వాళ్ళంతా నాకు అదే రోజున నా మేనకోడలు కూడా సర్ప్రైజ్, బెంగళూరులో ఉండింది ఆవిడ, రావడం సడన్గా వచ్చింది. సో అదంతా సర్ప్రైజే నాకు. సో 50th ఇస్ టోటలీ సర్ప్రైజ్. ఇది షార్ట్లో షూట్లో ఫైట్ ఎపిసోడ్లో అమ్మాయిని తీసుకెళ్ళి చెట్టుకు గుద్దాలి, అది ఆకులు అన్నీ సమ్మర్లో చేస్తున్నాం, ఆకులు డ్రై లీవ్స్ అన్నీ కింద ఉన్నాయి, కింద ఎగుడు దిగుళ్ళు ఉంటాయి కదా డ్రై లీవ్స్ కింద, మనకేం తెలుస్తుంది. పైగా నేను 3 రోజుల నుంచి తడిచిన బట్టల్లోనే ఉండాలి ఆ కంటిన్యూషన్లో, తడిగా ఉంది, హెవీ అయిపోయింది మొత్తం.
ఆ తీసుకుని వెళ్ళి గుద్దే టైంలో పొరపాటున నాకు కాలు ఎక్కడో చిన్న బ్లింప్ లాంటిది ఏదో ఉంటే దాని మధ్యలో పడింది, పట్మన్ లేపేసింది. బాడీ అంత హెవీ బాడీ, అలా తిరిగి పడ్డాను, కాలు పక్క వెళ్ళిపోయింది. అరుస్తున్నా సడన్గా మాస్టర్ వచ్చి తప్పుకొని తప్పుకొని అందరినీ గాలి గాలి పీల్చునివ్వండి అన్నాడు. పక్క వెళ్ళిపోయింది, మొత్తానికి అలా పట్టుకొని అలాగే పెట్టాడు. నాకు నాకు కూడా తెలియదు, ఇప్పుడు ఓకేనా ఓకేనా అని బ్లాంక్ అయిపోయింది. సరే మరి చేద్దామా అన్నాడు. ఓకే మాస్టర్ చేద్దామని పెద్ద హీరోలాగా లేచాను, నిలబడినివ్వలేదు, మళ్ళీ వెంటనే పడిపోయాను. సరే ఇది అయిపోయింది. నైట్ తలకోనలో నో హాస్పిటల్స్, సో ఆ టైంలో నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే మేము తిరుపతికి తీసుకొచ్చి ఎక్స్రే తీసి తర్వాత ఎక్స్రేలో చూస్తే ఏం తెలియదు, ఈ లిగమెంట్లు ఇంకోటి ఏం తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ పుత్తూరుకి వెళ్ళాను, పుత్తూరు కట్టు కట్టించుకున్నాను. అంటే మళ్ళీ నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే షూటింగ్ కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను వెనక్కి వస్తే దాదాపు 8 నుంచి 9 లక్షలు ఖర్చు ఎక్కువ వస్తుంది, అంటే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి అవుతుంది. సరే అని చెప్పేసి ఐ హ్యాడ్ టు కంటిన్యూ. పాపం ఆ టైంలో అందరూ నన్ను మోసేవాళ్ళు, లిటరల్గా చైర్లో కూర్చోపెట్టడానికి ఒక 3-4 మంచం మీద కిందకి వెళ్ళాలంటే మంచం మీద మోసుకొని వెళ్ళేవాడు నాకు. ఆ టైంలో నేను చెప్పలేదు దీనికి, నేను ఓన్లీ మా బావకి చెప్పాను పెద్దరామారుకి, ఇలా జరిగింది నువ్వేం చెప్పొద్దు దీన్ని. సరే అని సడన్గా సుమ నాకు ఆ రోజు ఫోన్ చేసి, అవైలబిలిటీ కూడా తక్కువ, అదేంటంటే మాకు సిగ్నల్ లేదు ఏమీ లేదు, ఎస్టీడి బూత్ మాత్రమే ఉంది. అక్కడ ఫోన్ చేసి నీకేమైనా నువ్వేనా ఎక్కడి నుంచి అని పడ్డావా అని. నేనా నేనేం లేదే అదే నేను అంటున్నా, నిజం చెప్పు అని. అంటే వీడు ఏమైనా చెప్పేసేయడమో బా బావ అనుకొని అదే లేదో చిన్న ఇది అన్న. అవును షూటింగ్ చేస్తున్నాం, కట్ చేస్తే వచ్చేసింది, అది సర్ప్రైజ్ నాకు, అదొక సర్ప్రైజ్ అప్పుడు, ఇప్పుడు మొన్న ఒక సర్ప్రైజ్. ఒకవేళ ఇద్దరు గొడవ పడితే ఫస్ట్ మీరేనా కాంప్రమైజ్ సారీ చెప్పేది? ఫస్ట్ నేనే చెప్పి సారీ చెప్పేస్తాను. అంటే నేను చేసిన, ఎందుకంటే నేను అరుస్తాను, నాకు కోపం వచ్చినప్పుడు అరుస్తాను. మనం అరిచేది కూడా ఎప్పుడు మనకు దగ్గరగా ఉన్న వాళ్ళ మీద అరుస్తాం తప్ప పక్కింటి వాళ్ళ మీద లేకపోతే దారుణం పోయే వాళ్ళ మీద అరిస్తే ఊరుకుంటాడు, కొడతాడు. మనకు చనువు ఉంది, మనల్ని ప్రేమిస్తారన్న వ్యక్తి మీదే అరుస్తాం. అలా అరిచేవాడిని, అయ్యో నేను తప్పు చేశాను, సరే ఐఎమ్ సారీ అని వెంటనే సారీ చెప్పి. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు మీరు కొంచెం బొద్దుగా లావుగా ఉన్నారు అని ఎలా వచ్చిందో, అండ్ రోషన్ గారు ఏంటి అప్పుడు కూడా ఆయన కూడా మాట్లాడారు, నేను నల్లగా ఉన్నాను ఈ హీరో ఏంట్రా అన్న వాటికి కూడా ఆన్సర్ ఇచ్చాడు. సో అలానే, సో కొన్ని కొన్నిసార్లు మీ ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చినప్పుడు మీ అమ్మాయి, సో ఆవిడ మీద కూడా కొంచెం ట్రోలు అవి ఇవి నడుస్తూ ఉంటే దానికి సుమగారు కూడా ఒకసారి ఆన్సర్ ఇచ్చారు. సో ఎలా ఉంటుంది సార్, అంటే యాజ్ ఎ ఆర్టిస్ట్ నా తర్వాత ఓపెన్ బుక్ ఇక తప్పదు, బట్ ఇలా మొత్తం అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏదో ఎలా ఉంటుంది? అయితే వాళ్ళు వాళ్ళకి, కొంతమందికి వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అంతే, వాళ్ళకున్న లిమిటేషన్స్లో వాళ్ళు అలా మాట్లాడతారు రాస్తారు. ఇప్పుడు వాళ్ళని పట్టించుకుంటూ వెళ్తే ఎలాగా, అలా కాదు కదా. వాళ్ళే గ్రహిస్తారు స్లోగా, అరే మనం తప్పుగా మాట్లాడాం తప్పుగా రాసామని. ఎందుకంటే దేవుళ్ళను దేవుళ్ళు అండర్స్టాండ్. పోను పోను చలో యా ఠీక్ సార్. బ్యాక్ టు మూవీస్. సో రాజీవ్ గారితో మాట్లాడితే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలి. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. మిస్ అవుతూ ఉంటారు సార్ ఆ రోజులు, అప్పుడు అప్పుడప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఆయన, రాజు క్రికెట్ బాగా ఆడతాడు, లేకపోతే చిల్డ్రన్స్ డేకి హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పెడతా ఉంటాడు. అన్నీ మిస్ అవుతున్నారు సార్? డెఫినెట్గా మిస్ అవుతాం, ఎందుకంటే దట్స్ ఎ డిఫరెంట్ ఆల్టుగెదర్ రోజులు కదా. అంటే కలిసి ఓ క్రికెట్లు గల్లీలో ఆడడం, ఇంట్లోనే కింద పార్కింగ్ లాట్లో ఆడడం, ఇవన్నీ కూడా డెఫినెట్గా చేసిన కోచ్ చేస్తలన్నీ మిస్ అవుతుంటాం. ఇప్పుడు కలవటానికి కుదరట్లేదు? కుదరట్లేదంటే తను బిజీగా ఉన్నాడు, కొన్నిసార్లు ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో ఏమో షూటింగ్ వచ్చేసింది, షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత న్యాచురల్గా పిల్లలు పెళ్ళంతో గడపాలి తప్ప, మదర్ ఉన్నారు వాళ్ళతో గడపాలి తప్ప, మేము అక్కడికి కూడా వెళ్తే ఏం లాభం? తనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పిలుస్తాడు, అప్పుడు వెళ్తాం. లాస్ట్ టైం ఎప్పుడు మీట్ అయ్యారు సార్? జస్ట్ సరదాగా ఎప్పుడైనా ఇంట్లో చిల్ అవటం సో అలాగా? అది 2-2.5 ఇయర్స్ అవుతుంది మన త్రిబుల్ ఆర్ టైంలో ఇప్పుడు మీట్ అయి ఉంటారు. అంతే అంతే అంతే.
ఎలా ఉంటుంది ఆయనతో చిల్లింగ్ మూమెంట్స్ ఎలా ఉంటాయి? చాలామంది చెప్తుంటారు తారక్ గారు పైకి ఆ హుందాగా ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాత్రం చాలా సరదాగా ఉంటారు, చిలి పనులు ఎక్కువగా చేస్తుంటారు అని చెప్పేసి. సో ఎలాగ సార్? చాలా సరదాగా ఉంటాడు అసలు. ఒక్కళ్ళని కాదు, ఫ్రెండ్ అనుకున్న వాళ్ళందరినీ అలాగే ట్రీట్ చేస్తాడు. నేను ఒక్కడిని కాదు, అందరితో. సో హీ గివ్స్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తాడు తన లైఫ్లో. అందుకు ఒక ఉదాహరణ ఏంటంటే, నేను షూటింగ్కి వెళ్ళాను, ఇది నాన్నకు ప్రేమతో వెళ్ళినప్పుడు న్యాచురల్గా నాకున్న దీనికి నాకు వేరే రూమ్ ఇచ్చారు. మేమంతా యూనిట్ అంతా ఒక హోటల్లో ఉన్నాం. హీరో కదా న్యాచురల్గా ఒక 5-స్టార్ హోటల్లో ఉన్నాడు, మేము యూనిట్ అంతా ఒక 3-స్టార్ హోటల్లో ఉన్నాం. సో షూటింగ్ అయిపోయిన తర్వాత రోజు ఇక్కడికి వచ్చేవాడు, కాసేపు సరదాగా గడిపెళ్దాం. తను 2 రోజులు అయిన తర్వాత, నాకు అక్కడ బోర్ కొడుతుందిరా, నేను కూడా నువ్వు అక్కడికి వచ్చే అన్నాడు. అది బాగోదు సి, నేను వచ్చానంటే మళ్ళీ ప్రొడ్యూసర్కి ఎక్స్ట్రా బర్డన్, ఇవన్నీ వద్దు బాగోదు అన్న. ఎందుకు నా రూమ్లో ఉండను? అట్లా వద్దులేదు అరక బాగోదు, చూసేవాళ్ళకు కూడా ఇంకోలాగా అనుకుంటారు. అంటే ఇంకోలాగా అంటే వేరేదో వాళ్ళకి ఏంటంటే, ఏంటి ఇతన్నే తీసుకెళ్తున్నాడా, మేము కాదా ఫ్రెండ్స్, ఇట్లాంటివి ఉంటాయి, ఇలాంటివి వస్తాయి అనుకుంటారు. అంటే అలాగా అని చెప్పి ఆలోచించాడు. కట్టు అక్కడి నుంచి ఇటు వచ్చేసాడు, మీ దగ్గరికి వచ్చాడు, మా హోటల్కి వచ్చేసాడు. మా హోటల్కి వచ్చి అక్కడ రూమ్ వేసుకొని ఉన్నన్ని రోజులు మాతో వచ్చి, షూటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చిల్లవటో ఓ కోతి కోతి వేషాలు. షాక్ అవుతారా సార్ ఎప్పుడైనా ఆయన చేసే పనులు? సరదా అంటే ఇప్పుడు ప్రతి బ్యాచ్ లో కూడా కొంతమంది ఉంటారు, చాలా మంది షాక్ అవుతారు. నేను షాక్ అవ్వను, నాకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి నేను షాక్ అవునా, ఇది నెక్స్ట్ జరుగుతుంది, మనం అనవసరంగా నోరు జారాము, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది మనకి ఇది శాస్తి ఒకటి జరుగుతుంది అని నాకు, నేను ప్రిపేర్డ్. చాలా మందికి తెలియదు, కొంతమంది షాక్ అవుతారు అంతే. సో అలా షాక్ అయినా మీరు షాక్ అయినా ఫస్ట్లో ఆయన పరిచయం కొత్తలో మీరు షాక్ అయినా ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పండి, ఎవరికి తెలియదు ఏమన్నా ఇది చెప్పచ్చు అనుకుంటే? యాక్చువల్గా నాకు షూట్ లేదు ఆ రోజు. అయితే ఏం చేసాడంటే, రాజా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, నేను ఇంట్లో ఉన్నాను, అయితే నేను వస్తున్నా, నాకు కూడా షూటింగ్ లేదు, మనం అలా సరదాగా కాసేపు ఒక గంట గంటన్నర తిరిగి వెళ్ళిపోదాం అంటే, అవునా సర్లే అన్న, ఈలోపు నువ్వు తొందరగా రెడీ అయిపో అన్నాడు. పావు గంటలో వచ్చేసాడు, నేను రెడీ అయిపోయాను, కిందకు వచ్చి హాన్ అని కొడుతున్నాడు. నేను బాబోయ్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను, ఎక్కాను బండి ఎక్కాను అలా అని చెప్పేసి అలా వెళ్ళి శ్రీనగర్ కాలనీ, అటు నుంచి శ్రీనగర్ కాలనీ దాటిన తర్వాత మన TV9 ఉంది కదా, ఇప్పుడు మేము వెళ్ళాల్సింది జూబ్లీహిల్స్, అటువైపు వెళ్ళి ఏదో తిరుగుదాం అనుకుంది, ఇటు లెఫ్ట్కి తిప్పాడు. ఏంటి లెఫ్ట్కి తిప్పాడు అనుకుంటున్నా, ఈ లోపల కరెక్ట్గా క్లచక్ అని 2 సౌండ్లు వినపడ్డాయి, 2 డోర్లు లాక్. తప్పించుకుంటా లేదు, లేదు ఏంటిది అన్న, ఏ నాకు షూటింగ్ ఉంది, నువ్వు నాతో సరదాగా వస్తున్నావు, గంట సేపు కాదు హోల్ డే నాతోటే, సరకి ఇది అన్యాయం, గంట అన్నావు నువ్వు, ఇప్పుడు పైగా జక్కనేమో ఏదో ఒకటి అంటాడు నేను లొకేషన్కి వస్తే అంటే, అవన్నీ నాకు తెలియదు నువ్వు ఉంటున్నావు అన్నాడు. ఆ రోజు నన్ను చెర్లపల్లి జైల్లో అక్కడ షూటింగ్ అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఈ లోపల జక్కన్న ఏమయ్యా నీకు పని ఏదైనా ఉంటే చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా అండి, అదేంటి నన్ను ఇలా వచ్చి లాక్ చేసి తీసుకెళ్ళాడు, నువ్వు అలా అంటావేంటి జక్కన, నేను జక్కనకు కూడా అలాంటి సర్ప్రైజ్ అయింది. అలాగే ఉండి సింహాద్రి టైంలో, సింహాద్రి వర్షన్ బిఫోర్ వర్షన్కి మామూలుగా ఉండి, తను జక్కనేమో సినిమా స్టూడెంట్ నెంబర్1 హిట్ కొట్టాడు కదా, తను ఒక శ్రీనగర్ కాలనీలో కఫే ఉంది, ఇంటర్నెట్ కఫే, అప్పుడు దాంట్లో చెక్ చేసుకుంటున్నాడు ఏంటి లెన్స్లు గురించి, ఏ లెన్స్ ఏంటి చూసుకోడు, వ్యూ ఫైండర్ అలాంటిది ఏదో ఉంటే, వర్షం పడుతుంది కొంచెం లైట్గా పడుతుంది, అలా బండి తిరిగి వచ్చి మేము రోడ్డుకి అవతల వైపు ఆపాం. ఆ జక్కన అప్పుడు చాలా కాస్ట్లీ కదా, ఇవన్నీ కాల్స్ అన్నీ కూడా కాస్ట్ కదా. అవునవును. ఎక్కడ ఇంకోటి అంటే, అదే ఇక్కడ ఉన్నా అంటే, సరే జక్కన మేము వస్తున్నాం అర్జెంటుగా, ఒకసారి మనం మీట్ అవ్వాలి, దొరసాయమరాజు గారిని కలవాలి ఇంకోటి అని ఏదో చెప్పాడు కహాని. అంటే మేము అప్పటికి వెనక కూర్చున్నాం, ఏంటి వెనక సఫారీ కదా, 2 సీట్లు ఉంటాయి కదా, అందులో కూర్చున్నాం నేను మా ఫ్రెండ్ రాఘవ, జక్కన కోసం సీట్ వదిలిపెట్టాం. అంతకుముందు అన్నాడు కదా పని ఉంటే చూసుకోవాలని, మేమేమో చాలా సీరియస్గా మొహం పెట్టుకొని చాలా అసలు మళ్ళీ ఎక్స్ప్రెషన్ కనుక తేడా వస్తే పట్టేస్తాడని అని గప్పచెప్పున ఉన్నాం.
ఇలా వచ్చాడు. వచ్చిన తర్వాత సరే తరక్కని అన్నాడు, రండి అన్నాడు. కారెక్కాడు, సేమ్ థింగ్, ఇలా వెళ్తుంటే ఇలా తిప్పి క్లచ్ కనబడింది. అనగానే తనకు అర్థమైంది, ఏ తరక్ తరక్ తరక్, ఇది అన్యాయం తరక్, ఎక్కడ పోతావు జాకన్నా, ఇప్పుడు రా మనం స్నూకర్ ఆడాలి, పద మనం అక్కడికి వెళ్ళాలి అన్నాడు. మేము గొల్ల నవ్వుతున్నాం వెనకాల, మమ్మల్ని చూసి రే రాజా బుద్ధుందా లేదా అంటే నా నన్నంటావేంటి, లాక్ చేసిన అతను అక్కడ, నువ్వు మళ్ళీ అక్కడను ఇక్కడను ఒకటేనా, లాక్ చేసింది అది అంటావా, పైగా ఏమైనా పనులు చూసుకోవమని ఇప్పుడు నువ్వు కూడా చూసుకోవచ్చు కదా అక్క నా నీ పని అన్నా. అలాంటి గారు మాములు కాదు అయితే, అలాంటివి సరదా సరదా చాలా ప్రాంక్స్ ఉంటాయి అయితే మీ మీద. సరే అంటే ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్గా ఎంత సరదాగా ఉంటారో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అంతే బాధ్యత తీసుకుని అంతే సీరియస్ అవుతూ ఉంటాం. అలా ఎప్పుడైనా సో ఆయన వల్ల ఇది నేను నేర్చుకున్నాను లేకపోతే అలా వద్దు ఇలా వద్దు అని మీ లైఫ్లో ఎన్టీఆర్ గారు ఇచ్చే సూచనలు సలహాలు ఇలాంటివి ఎలా ఉంటాయి సార్, అంటే యాజ్ అ పర్సనల్గా కూడా? అంటే అంటే కొన్నిసార్లు కంగారు పడడం దగ్గర అలాంటివి అంటే ఉన్న ఫ్రెండ్ ఇలా ఇదిగో పలానా వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం అంటే ఆల్రెడీ చేశాడు రాజా అని చెప్పడం ఇలాంటివి జరిగాయి. ఫ్రెండ్స్ ఏదైనా సీరియస్గా అన్నారు కదా, ఎవరైనా తీసుకోవడం అని చెప్పేసి ఆ రెస్పాన్సిబిలిటీ ముందుకు రావడం ఒక ఫ్రెండ్ కోసం, ఆంధ్ర వాళ్ళ షూటింగ్ జరుగుతుంది ఆ టైంలో నేను తారక్ మధ్యలో ఒక ఇల్లు రూమ్ లాంటిది కట్టేసి ఉంది సెట్ అది, దాంట్లో కూర్చొన్నాం నేను ఎంఎస్ నారాయణ గారు తారక్ ఇతను పిలిస్తే తప్ప నేను వెళ్ళినాం, ఎందుకంటే బాగోదు అందరి ముందు నేను మళ్ళీ ఇది నారే ఎందుకో పిలిచాడు వెళ్ళాం. తను అందరు వెళ్ళిపోయిన తను నాతో పాటు రా అన్నాడు. అలా కాదులే నేను ముందు వెళ్తాను, నీతో పాటు వస్తే మళ్ళీ ప్రాబ్లము, అందరూ హీరోతో పాటు వచ్చే అనుకుంటారు, నేను ఎంతైనా నేను ఐ హ్యావ్ టు కమ్ కదా అంటే అన్నిటికీ ప్రతిదానికి ఏదో ఒకటి ఆలోచిస్తాను, అంత దూరం ఆలోచిస్తాను, లేదు లేదు అన్నాను. బట్ నన్ను ఎందుకో తనతో పాటు తీసుకెళ్ళాడు. అయితే పేరు చెప్పను, ఒకనొక ఆర్టిస్టు ఏంటి అంటే హీరో గారితో వస్తావు నువ్వు రాజీవ్, మేమంతా మేమంతా ఇక్కడ వెయిటింగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా సరదాగానే ఏదో అనుకొని అన్నారు. అంటే తక్కువ మంది సీరియస్ అయిపోయాడు, మేము సీనియర్లు ఇక్కడ తెలుసా, మేమే వచ్చి ఉన్నప్పుడు నువ్వు ఏంటి అని అంటే తక్కువ మంది ఏ సీనియారిటీ గురించి మాట్లాడుతున్నావు అన్న, ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు నీకు తెలుసా, అది హిస్టరీ తెలుసా, పైగా నేనే పిలిచాను ఏంటి అన్నాడు. అంటే లేదులేండి బట్ ఐఎమ్ సారీ అన్న, సారీ అని నేను కూడా చెప్పి, వాళ్ళు కూడా ఎన్టీఆర్ మాట్లాడితే వాళ్ళు ఇంకేం మాట్లాడతారు మాట్లాడండి. ఓకే సరే, ఇప్పటి నుంచో ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు, ఇప్పుడు చూస్తే ఆయన ఒక నేషనల్ ఇంటర్నేషనల్ హీరో త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇవన్నీ, సో మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్రెండ్గా ఆ గ్రాఫ్ చూస్తే? అయ్యో గొప్ప కదండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ద హోల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే మనిషి ఒక నిన్ను చూడాలని దగ్గర నుంచి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వరకు చూస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, స్టూడెంట్ నెంబర్ వన్లో బొద్దుగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత కూడా ఇంకా బొద్దుగా అయిన వ్యక్తి ఆ తర్వాత సన్నగా అయిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి ఊపందుకొని అసలు నంబర్ ఆఫ్ మూవ్స్ ఇంకా స్టార్ అంటే అందులో ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ గుడివాళ్ళు పెట్టారు ఫంక్షన్ ఆడియో లాంచ్ పెడితే 4 రైళ్ళు ఏదో పెట్టారు, 4 రైళ్ళు బస్సులు ఇంకన్నీ, ఎక్కడ లేని జనం ఆ చిన్న ఊర్లో 10 లక్షల మంది సుమ వెళ్ళింది యాంకరింగ్ చేయడానికి, సుమ వెళ్ళలేదు అక్కడ దాకా వెళ్ళలేకపోయింది, మొత్తం అంత జనాలే అందరూ కిక్కిరిసిపోయి ఎక్కడి నుంచి ఎక్కడ, సుమ లక్కీగా ఎవరో ఇల్లు ఉంటే వాళ్ళు ఇంట్లో దూరి కూర్చుంది భయానికి, అంటే జనాలు ఎటు చూసినా జనాలే బస్సుల మీద బస్సు అసలు ఆ ఉన్మాదం జనాలకి అంత స్టార్డమ్ అప్పుడే సంపాదించేసారు. సార్ ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ రికార్డ్ అదే సార్, 10 లక్షల మంది ఒక హీరో ఆడియో ఈవెంట్కి రావటం, ఆ రికార్డ్ని ఇంకా బ్రేక్ అవ్వాలా, ఆ తర్వాత 6 లక్షల మంది 5 లక్షల మంది వేరే వేరే సినిమాలకి వేరే వేరే హీరోలకు వచ్చారు, కానీ 10 లక్షల మంది ఒక హీరోకి రావటం అనేది ఆ రికార్డ్ అలాగే ఉంది ఎన్టీఆర్ గారి పేరు మీద. నాకు సంఖ్య తెలియదు కానీ కానీ అది ఎంత యుఫోరియా, అది ఆ వయసులోనే అది వచ్చేసింది, సో అది చాలా గొప్పగా అప్పుడే అనిపించింది. ఆ తర్వాత ఇంకా తెలుసు, సి మేము ఒకనొక స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ జరిగేటప్పుడే
ఎప్పుడో చాలా క్లోజ్గా ఉన్నప్పుడు ఒక ఎమోషనల్ దీంట్లో చాలా పెద్ద స్టార్ అవుతావు డైరెక్ట్, డోంట్ వరీ. ఇంకోటి ఆ టైంకి మేము మమ్మల్ని కూడా మర్చిపోయి అంత స్టార్ అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పేసి అన్నాం. బట్ మర్చిపోలేదు, స్టార్ అయ్యారు. స్టార్ ఏంటి ఇంకా, అది అది వేరు. అది సో పాన్ ఇండియా స్టార్ అయినా గ్లోబల్ సార్ ఎలా సార్, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఆయనకి లాంగ్వేజెస్ లేకపోతే ఫస్ట్ నుంచి కూడా అంత టాలెంట్? ముందు నుంచి ఉంది. మేము షాక్ అయ్యాను సార్ త్రిబులర్ టైంలో, ఎక్కడికి వెళ్తే అక్కడ, చైనా వెళ్తే అక్కడ, ఇటు వెళ్తే తమిళనాడు, మలయాళం, అంటే యాజ్ ఎ పర్సనల్గా నేను షాక్ అయ్యి, ఏంటి తారకనికి నీ లాంగ్వేజెస్ వచ్చా, ఎక్కడ నేర్చుకున్నావన్నాను కూడా. కన్నడ వచ్చు, కన్నడ ఎందుకంటే అమ్మది కన్నడ అండ్ కర్ణాటకనే, సో కన్నడ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు. సో తమిళ్ కూడా అంత ఇంచో గ్యారెంటీగా వస్తుంది, అది మాట్లాడేస్తాడు. తెలుగు అద్భుతం, ఇంకా దాని గురించి మాట్లాడక్కర్లేదు. హిందీ ఇంకా ఇక్కడే కదా హైదరాబాద్, కాబట్టి హైదరాబాద్ హిందీ వేరు, ఆ ప్యూర్ శుద్ధ హిందీ వేరు, అదే మాట్లాడాడు, శుద్ధ హిందీ మాట్లాడాడు, బాంబే హిందీ మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకా నాకు మలయాళం మాట్లాడాడు లేదు నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు అది కూడా తెలియదు. చైనీస్ మాట్లాడే జపాన్, జపాన్ అనుకుంటా, ఐ థింక్ జపాన్ అక్కడ కూడా, జపాన్లో కూడా అక్కడ కూడా మాట్లాడారు సార్. ఓకే, నిజంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది ఆయన లాంగ్వేజ్ చూసి. సరే ఇప్పుడు ఆయన సినిమాలో, ప్రతి సినిమాలో మీరు ఉంటారు, ఐ మీన్ కొన్ని సినిమాల్లో మీరు ఉంటారు అండ్ దేవరా వస్తుంది, సో దాంట్లో ఏమన్నా రాజీవ్ గారు ఉన్నారా, సో ఎలా ఉండబోతుంది ఏమన్నా అంటే నాకైతే తెలియదు. ఇప్పుడు దాకైతే మీరు లేదు. ఓకే 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 డన్. సరే ఇప్పుడు ఓకే ఒక పక్కన పెట్టేసి మళ్ళీ మీ కెరీర్ విషయానికి వస్తే, సో మీ కెరీర్లో నేను చేసిన మంచి పర్ఫార్మర్ టాప్ 3 టాప్ 5 సినిమాలు ఉన్నాయంటే ఏం సినిమాలు చెప్పు? నా సినిమా, మీ సినిమాలు, స్టూడెంట్ నెంబర్ 1 సై, విక్రమార్కుడు, స్వామి, జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ ఈ టాప్ 5లో దగ్గర దగ్గర ఒక 4 ఒక 3 ఎన్టీఆర్ గారితోనే ఉన్నట్టు ఆల్మోస్ట్. అంతే జక్కన్న, ఎన్టీఆర్ అంతే, జక్కనవే 3 అంతే, జక్కనవే సారీ 3 ఉన్నాయి సార్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? గేమ్ చేంజర్ ఉందండి రామ్ చరణ్ గారితో, ఇండస్ట్రీలోనే మళ్ళీ రామ్ చరణ్ గారికి ఇప్పటికీ అది గేమ్ చేంజర్ లాంటి సినిమాలు బోల్డ్ అని వచ్చినా ఇది డిఫరెంట్ గేమ్ చేంజర్ ఆల్టుగెదర్. అండ్ శంకర్ గారితో చేయడం అంటే అదొక అదృష్టం, మ్యాగ్నానిమిటీ ఓ అన్నిటికీ భారీ ఎత్తు ఉంటుంది కదా, సాంగ్స్ అయినా అన్నీ చాలా బాగుంటుంది. సో మీ క్యారెక్టర్ అయితే కొత్తగా అనిపిస్తుంది మాకు, చూడండి చూస్తే తెలుస్తుంది. ఇదేదో దెబ్బేసే క్యారెక్టర్ లాగానే ఉంది సార్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్. చరణ్ గారితో ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. నేను అంతకుముందు నాయక్ సినిమా చేసాను. అవును సార్, బావ క్యారెక్టర్, బావ క్యారెక్టర్ చేస్తుంది. ఆ బావ క్యారెక్టర్ అప్పుడు నేను మాట్లాడాను కానీ అంతగా నేను జెల్ అయ్యి పెద్దగా మూవ్ అయింది లేదు. ఆ తర్వాత రంగస్థలం చేశాం కానీ ఆయనతో కాదు, కాంబినేషన్ నాది సపరేట్. తర్వాత గేమ్ చేంజర్, గేమ్ చేంజర్లో నేను ఆయనతోటే ఉండాలి ప్రతి సీన్ ఆల్మోస్ట్ ఆల్. హీ సో స్వీట్. ఎంత స్వీట్ అంటే రాజమండ్రిలో మేము దిగిన తర్వాత ఫస్ట్ డే షూట్ నాకు అదే ఫస్ట్ డే అంటే రేపు షూటింగ్కి వెళ్ళబోయే ముందు నాకు కొంచెం రాత్రి ఇబ్బంది అయింది. అదేంటంటే నన్ను నేను తెల్ల జుట్టుతో ఉన్నప్పుడు ఇదే జుట్టు కదా ఇలాగే వెళ్తాం అనుకున్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత కంటిన్యూటీ ఉంది నాకు. ఆయన వచ్చి ఇది 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 వెట్టంగా, ఇది వెట్టంగా, ఇది ఎలా బ్లాక్ పొడి పొడంగా అన్నాడు. బ్లాక్ ఏంటి అని నేనేంటి అలా కాదే, నన్ను నేను ఇదే కలర్తో గడ్డం అంటే ఏదో ఒకటి మేనేజ్ చేయగలుగుతాను, జుట్టు మళ్ళీ బ్లాక్ వేస్తే మళ్ళీ వైట్ నాకు రాదు కదా అని నేను కంగారుగా అటు నాకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ వంక చూశాను. ఆయన ఉన్నట్టుగా వెళ్ళిపోయాడు, బా ఇది ఏంట్రా ఇలా దొరికేసాను అనుకున్నాను. సో తప్పదు నాకు బ్లాక్ వేసారు, నేను ముందు అదొకటి సగం దీంట్లో ఉన్నా. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్లోకి వెళ్ళిన తర్వాత శంకర్ గారికి ప్రిసైజ్గా ఒకటి కావాలనుకుంటే అది కావాలి, ఆ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి ఆ డైలాగ్ దగ్గర నుంచి కూడా ప్రిసైజ్గా కావాలి, అంటే ఆ కొలత కొలతలో ఉండాలి ఉండాలి. మనం ఏదో మనకి ఇష్టం వచ్చిన కొంచెం అది అంటే కుదరదు, అది కావాలి అనుకొని ఆయన చెప్తున్నాడు ఇలా అండి ఇలా అండి. నాకు అది నిన్న రాత్రి జరిగిన ఒకటి ఇంపాక్ట్ ఉంది కదా అది నాకు అనుకుంటూ కొంచెం ఇదిగా ఉన్నా. కొంచెం 4-5 టేకులు అయ్యాయి, అయ్యేసరికి నాకు ఫ్లట్టర్ ఎగిరిపోయింది, వణుకొచ్చేసింది. అంటే ఫస్ట్ టైం నేను అయ్యో బాబాయ్ నేను ఇంతకాలం నా కెరియర్లో నా యాక్టింగ్ మర్చిపోయానా, అంటే నేను చేయలేకపోతున్నానా, ఏంటి నా వల్ల అయ్యో ఇబ్బంది పడిపోతారు ఏంటి ఇదే అని చెప్పేసి ఇలా అనుకుంటున్నాను. తర్వాత
సైకిల్ తొక్కుంటే వచ్చే సీన్ ఉంది ఆయనతో పాటు. అవ్వట్లేదు నాకు. ఆయన ఉంది, రాజీవ్ గారు కంగారు పడకండి, ఒక 10 నిమిషాలు కాబట్టి మనం 10 నిమిషాలు కాపితే ఒక అరగంట బ్రేక్ తీసుకుందామండి. నేను పర్లేదులేండి పర్లేదులేండి, మొత్తానికి అట్లా ఒకట్లా ఫినిష్ చేశాను. అయిపోయిన తర్వాత ఆయన సాయంత్రం, రాజీవ్ గారు నేను సరదాగా పైకి రమ్మనండి, ఉరికే రూమ్లో కూర్చున్నాను. నాకు ఐఎమ్ వెరీ మచ్ అషేమ్డ్, అంటే చేయలేకపోయాను ఏంటి ఇది అని. వద్దులేండి మళ్ళీ రేపు పొద్దున్న, మళ్ళీ రేపు పొద్దున్న వండుకొచ్చాను మేము వండుకుంటాను. హీస్ సో నైస్ అంటే సో స్వీట్. సో అలాగనమాట. సరే ఇప్పుడు సినిమాలు ఓకే సార్, ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా ఈ రియాలిటీ షోస్ అవి ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? ఏ రియాలిటీ షోస్? మామూలుగా మీరు కామెడీ ఎక్కువ ఇష్టపడతారని విన్నాను. అండ్ ఒక్కొక్క కొన్ని కొన్ని కామెడీ షోస్ కూడా మీరు వన్ ఆఫ్ ద జడ్జిగా వెళ్ళారు, అక్కడ చక్కగా ఎంజాయ్ చేశారు. ఓన్లీ కామెడీ షోనా సార్, రియాలిటీ షోస్ మీద కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? కామెడీ షోస్ బాగా చూస్తారు, రియాలిటీ షోస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే. ఓకే, ఇప్పుడు తకేషిస్ కాజల్ ఉంది, అది రియాలిటీ షో అంటే మొత్తం మీరు చూసే ఉంటారు. జపనీస్ తకేషిస్ కాజల్ మొత్తం అంత జనాలు అంతా ఏ అనగానే అందరు పరిగెడుతూ ఉంటారు. మొదలెట్టిన 200 మందిలోంచి ఫిల్టర్ అవుతూ, అంటే మనకి కొంతమంది ఫిల్టర్ అవుతూ లాస్ట్కి వస్తారు. చాలా హార్డ్షిప్స్ ఉంటాయి. అండ్ ఎందుకు అడిగాను అంటే సార్, రియాలిటీ షోస్ గురించి అండ్ తెలుగులో బిగ్ బాస్ గురించి మీకు తెలుసు. అండ్ లాస్ట్ సీజన్ సో అంటే ఐ థింక్ శివాజీ గారు వెళ్ళారు. అవును, శివాజీ గారు వెళ్ళారు. తెలుసు కదా సార్, ఎప్పుడైనా కలిసి చేసే? నేను శివాజీతో చాలా చేశాను, అంటే నేను ఒట్టేసి చెప్తున్నా చేశాను. అవునవునవును, ఫ్రెండ్స్ చేశాం. ఎస్ ఎస్, ఒట్టేసి చెప్తున్నా చేశారు. దాంట్లో ఆయన మరీ చాలా కన్నింగ్గా, మీరేమో పక్కన ఊరే తప్పురా పాపం రా అంటే. ఆయన బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా అవి ట్రోల్స్ అయినాయి మీరు చేసిన అవన్నీ. సో ఎందుకంటే సార్, ఇప్పుడు ఇద్దరు కూడా కొంచెం అటు ఇటుగా సేమ్ ఏజ్, సేమ్ ఏజ్ గ్రూప్, ఒకే టైంలో ఆ టైంలోనే కెరీర్ స్టార్ట్ చేసింది. సో ఆయన బిగ్ బాస్కి వెళ్ళారు కదా, సో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మేము కూడా రాజీవ్ గారిని బిగ్ బాస్లో చూడండి సార్. అంటే అంటే నాకు ఎందుకో ఆ ఫీలింగ్, ఎందుకంటే అంటే ఐ కెన్ యాక్ట్, ఇంకోటి కానీ ఆ పక్కింట్లోకి పీప్ చేసే పని, ఆ ఇంట్లో తగాదాలు పడి ఇంకొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోండి ఇంకా అని ప్రేరేపించేది, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు. అందుకని బిగ్ బాస్ నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ సీజన్ మాత్రం కొంత చూశాను, ఎందుకంటే అందరు ఫ్రెండ్స్. అవును, శివబాలాజీ, ముమైత్, సమీర్ గారు, సమీరు చాలా మంది ఉన్నారు అందులో ఫ్రెండ్స్. అర్చన గారు, అర్చన, వీళ్ళందరూ, వీళ్ళేమైనా ఒకళ్ళనొకళ్ళు ఇంత మంచి ఫ్రెండ్స్ ఏమైనా కొట్టేసుకుంటారు తిట్టుకుంటారేమో ఏమవుతుందారో బాబు అని చెప్పేసి అప్పుడు మాత్రం చూశాను. ఆ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు, బట్ వాళ్ళ కోసం ఏదో ఒకసేపు పొరపాటుని వీళ్ళు ఏమైనా అసలు ఏంటి ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి చూద్దామని బయటకు వచ్చిన తర్వాత అడుగుతారేమో, చూసేవా చూడలేదా, ఇది ఒకటి ఉంటుంది. ఆ దాని గురించి కూడా కాదు, చూడలేదా అని చెప్తాను. నేను చూసావంటే చూడలేదు అని చెప్తాను, నాకు అది ఇబ్బంది లేదు. కానీ నాకు అంత నాలోని ఫియర్ ఏంటంటే వీళ్ళు ఇంత మంచి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిపోయి చిన్న విషయానికో లేకపోతే ఇంకోటో చాలా దీనికి ఏమైనా అనేసుకుంటే ఒకళ్ళనొకళ్ళు పరిస్థితి ఏంటి ఈ బాబా ఎలా ఉంటుంది బాగోదు కదా అన్న ఉద్దేశంతో ఏమైనా అనుకుంటారేమో చూద్దామని అలా చూశారు. ఓకే సార్, ఇప్పుడు సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు ఉన్నాయి సార్, వాటిలో ఏమన్నా చూడొచ్చా మేము? గుంటూరు కారం, హనుమాన్ లాంటి సినిమాల్లో రాజీవ్ గారిని చూడలేదు. ఓకే సార్, ఇప్పటికీ కూడా అంటే మామూలుగా ఏదో ఒక చనువుతో ఒక డైరెక్టర్ ఒక సినిమా స్టార్ట్ చేస్తే ఫోన్ చేసి చూడేమన్నా ఉంటే అని చెప్తూ ఉంటారు కొంతమంది, అలాగే రాజీవ్ గారు ఆ క్యారెక్టర్ కదా, అంటే వస్తే చేసుకుందాం మనం ఎందుకు అడగటం అన్న టైప్లోనే ఉంటాయి. అంతే, వస్తే చేసుకోవడం అంతే. ఎందుకు సార్ అలాగా? అది ఒకటి అలవాటు అయిపోయిందండి, ఒక చిన్నప్పటి నుంచి. అంటే అడిగితే నన్ను ఎక్కడైనా తక్కువ చేసి చూసేస్తారేమో అనే ఫీలింగ్, పైగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అయిపోయిన తర్వాత మధ్యలో సీన్లు అంటే చాలా సినిమాలు చేసిన తర్వాత కన్యాదానం అనే సినిమా చేశాను, నాకు అప్పట్లో ఇబ్బంది కాదు. నేను 100% వెళ్ళి ఎవరి దగ్గరికైనా కలిసి మా నాన్న చెప్తే వెళ్ళేవాడిని కలిసేవాడిని నమస్కారం పెట్టేవాడిని, నాకు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో కూడా తెలియదు, టీవీ ఇండస్ట్రీ తెలుసు. అయితే నేను ఒక ఉషా కిరణ్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ టైంలో సినిమా ఏదో జరుగుతున్నాయి, రామ చుద్దు అని జయకృష్ణ గారు ఉండేవాళ్ళు, అప్పుడు పిలిస్తే జూబ్లీ హిల్స్కి వెళ్ళాను. పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి కూర్చున్నాను. ఒక అరగంట గంట తర్వాత ఒక ఆయన పెద్ద బాగా లావు, ఇప్పుడు నా అంత లావుగా నాకన్నా లావుగా ఉండి అనుకుంటూ వచ్చాడు. అప్పుడు అప్పుడే లేచి స్నానం చేసి
ఫ్రెష్గా వచ్చాడు. తక్కువని లేచి నించున్నా, ఎవరో తెలియదు నాకు, నించున్నా. నమస్కారం సార్. ఏంటి అన్నాడు. ఏం లేదండి, ఇలా జయకృష్ణ గారు పిలిచారండి, చూద్దామండి. నేను ఆర్టిస్ట్ అండి, నేను దేవదాస్ కనకాల గారు అబ్బాయి. ఏం చేశా అన్నాడు. టీవీలో చేశాను సార్, టీవీలో చేస్తున్నాను, ఇంతకుముందు ఇలా సినిమాలు చేశాను. ఏమయ్యా, టీవీలో చేసేవాడికి 20 రూపాయలు పెట్టి నీ మొహం చూడడానికి ఎవడొస్తాడే సినిమాకి, థియేటర్కి అన్నాడు. నాకు ఇంకేం అనలేను, నన్ను నేను కొట్టుకోవాలా లేకపోతే తిరిగి ఏమైనా అనాలా అంటే, అలాంటి సిచ్యువేషన్ ఆ టైంలో ఆ ఏజ్లో కన్నీళ్ళు పెట్టుకొని వెనక్కి వచ్చేసాను. బాబా, అది అయిపోయింది. సరే, ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇదే నెక్స్ట్ ఇంకో చోట తిండి దగ్గర కూర్చున్నప్పుడు లక్కీగా అప్పుడు నాకు ఏవిఎస్ గారు ఉండి నాకు బతికిపోయాను పొద్దున్న టిఫిన్కి. ఉమామహేశ్వరరావు గారి సినిమా, దానికి కూర్చున్నా. మమ్ముట్టి గారు, సుమన్ గారు హీరోలు. సూర్యపుత్రులు అని సినిమా. ఫస్ట్ డే నాకు తెలియదు, ఆ కాస్ట్యూమ్ వాడు వచ్చి వాళ్ళకి తెలియదు, ఏ ఇదే ఈ డ్రెస్ వేసుకో అని చెప్పేసి మొహం వేసాడు. వాళ్ళ హడావిలో ఉంటారు సరే అని చెప్పేసి తీసుకున్నా, వెళ్ళాను, వేసుకున్నాను, వచ్చాను. నాకు ఎక్కడ కూర్చోవాలో తెలియట్లేదు. టిఫిన్ చేయాలి పొద్దున్నే, ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి, నాకు ఎక్కడైనా ప్రాబ్లం లేదు. నేను ఇటు కావాలంటే అటు కూర్చుంటా, అటు కావాలంటే కూర్చుంటా, అలా పెరిగిన వాళ్ళం. వెతుక్కుంటున్నాను, ఈ లోపల ఏవిఎస్ గారు ఉండి, అమ్మా ఇక్కడ కూర్చో అని చెప్పేసి అంటే సరే కూర్చున్నాను. లక్కీగా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాను, అయిపోయింది. లంచ్ బ్రేక్ అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ టేబుల్ పెట్టారు, అందరూ ఏవిఎస్ గారు కూర్చున్నారు. మిగతా ఆర్టిస్టులు ఇంకా ఉన్నది మమ్ముట్టి గారు, ఆయన వేరే సపరేట్. ఈలోపు నేను మళ్ళీ ఎందుకులే పిలవందే ఎందుకు వెళ్ళడం అంటే, రామ్మా కూర్చోను సరే అని వచ్చాను. కూర్చున్నాను, నీళ్ళు పోసుకున్నాను కంచంలో. అడు ప్రొడక్షన్ అయిన వచ్చి, ఏమయ్య బుద్ధి ఉందాయా నీకు, నువ్వు ఇక్కడే కూర్చున్నావు, వెనక్కి వెళ్ళి కూర్చో, పెట్టాలా. ఏవిఎస్ గారు కూడా ఏమనలేకపోయాను, ఎందుకంటే ఆయన కూడా అదే ఫస్ట్ సినిమా, ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్. ఆయన కూడా ఏమనలేకపోయాడు, నేను కూడా అనవసరంగా వచ్చాను, వచ్చి అనిపించుకున్నాను. ఓకే, అవన్నీ చూసి థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను మీ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మీ అంత బ్యాక్గ్రౌండ్ ఉండి, నాన్నగారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి, సో సుమగారు లాంటి ఒక పెద్ద యాంకర్ తర్వాత అయినా కూడా సార్, అంటే చూసే వాళ్ళకి ఏమీ తెలియదు కదా. ఓకే, రాజకనకాలే ఉంది, చక్క చేసుకుంటూ వెళ్ళిపోయాడు సినిమాలు అనుకుంటారు, కానీ ఈ ఫేస్ వాళ్ళకి తెలియదు కదా. సో ఇప్పుడు ఏదో నా ద్వారా వాళ్ళకి, మీ అభిమానులకి, చాలామంది ప్రేక్షకులకి నేను చెప్పడం అయితే నేను సక్సెస్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నా కోసం చాలా టైం కేటాయించారు మీరు, ఎన్నో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అండ్ ఇంకా 2024 నుంచి మేము కొత్త రాజీవ్ గారిని చూడబోతున్నాము. అండ్ ఇంకొక మాట, గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం కలుసుకోండి. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిల్మీ హంట్ ప్రేక్షకులందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. సో 2024 నుంచి మనం కొత్త రాజీవ్ గారిని చూడబోతున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సో రాజీవ్ కనకాల గారితో అది చాలా విషయాలు అయితే నేను తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను కూడా ఇంటర్వ్యూలో. అండ్ మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తున్నాండి ఫిల్మీ హంట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.